వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ యూ వాచ్ వి దరిక యూట్యూబ్ ఛానల్. గైస్, ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది మనకి విప్రో కంపెనీ నుంచి. అంట విప్రో నుంచి లేటెస్ట్ టెక్ జాబ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. అఫీషియల్ హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న జాబ్ రోల్ వేసి ఇది మాత్రం. సో రోల్ చూసుకుంటే డేటా అనలిస్ట్. ఈ యొక్క రోల్కి వాళ్ళు ఆఫర్ చేసే శాలరీ కూడా మనకి 5 లాక్స్ పర్ యానం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఒక ఫ్రెషర్కి. ఓకే, సో మంచి జాబ్ కాబట్టి మీ గనక స్కిల్స్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మినిమం స్కిల్స్ అడిగాడు. ఇప్పుడు ప్రెసెంట్ భూమిలో ఉన్న టెక్నాలజీ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది డేటా సైన్స్ కాబట్టి. సో చాలా ఎక్కువ మంది ఈ యొక్క డేటా అనలిస్ట్ రోల్కి ప్రిపేర్ అవుతున్నారు. చాలా మంది స్కిల్స్ నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకి మాత్రం సూపర్ ఆపర్చునిటీ. మిస్ కాకుండా ఎక్కువ మందికి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ యొక్క పర్టికులర్ రోల్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడితే, సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు, అది కనుక మీకు వస్తే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. సో గ్రాడ్యుయేషన్ అంటే మనకి ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అందుకే వీళ్ళు స్పెసిఫిక్గా ఇంత ఎక్స్పీరియన్స్ అని వీళ్ళు మెన్షన్ చేయలేదు. మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీకు అనాలిసిస్ ఫీల్డ్లో, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి గైస్. ఓకే, గ్రేట్. సో ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. స్కిల్స్ ఏమి ఇచ్చారని కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. అందుకే మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ ఇంకైతే ఉంటుంది లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వి దటికి పేజ్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ బటన్ రెడ్ కలర్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఇంకో పేజ్లోకి అయితే వచ్చేస్తారు. డేటా అనలిస్ట్ ఇది మనకి హైదరాబాద్ లొకేషన్ స్పాట్ అయింది గైస్. సో హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో విప్రో క్యాంపస్ లో మీరైతే వర్క్ అయితే చేస్తారు. టెక్ జాబ్ గైస్. సో తప్పకుండా మీరైతే ట్రై చేసుకోండి. డేటా వేర్ హౌసెస్, డేటా బేసెస్, డేటా ఇంటిగ్రేషన్, డేటా మోడలింగ్ మీద మీరైతే వర్క్ చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్, ట్రెండ్స్ని మీరైతే అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు అనేసి క్లిక్ ఇచ్చారన్నమాట. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్లోని మనకు అసలు వాళ్ళు అడిగిన స్కిల్స్ చూడండి. మనకి పైథాన్ అడిగారు, ఎంఎస్ ఎక్సెల్ చూసారా, ఎంఎస్ ఎక్సెల్ అడిగారు, ఎస్క్యూఎల్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఈ యొక్క స్కిల్ సెట్ మీకు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఒక స్కిల్ సెట్ లేకపోతే మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. అదే మనకి ఓడిన్ స్కూల్ నుంచి సో జూన్ మంత్లోనే ఒక అప్డేటెడ్ కోర్స్ వీళ్ళైతే లాంచ్ చేశారని చెప్పొచ్చు. విత్ చెప్పాలంటే మనకి ఇంటరాక్టివ్ ల్యాబ్స్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ అయితే చేశారన్నమాట. లైవ్ సెషన్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈవెన్ 5th మంత్ నుంచి మనకైతే ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. వీళ్ళది ఓన్గా ఒక జాబ్ పోర్టల్ని వీళ్ళైతే లాంచ్ చేస్తారన్నమాట. వాళ్ళ యొక్క జాబ్ పోర్టల్లోని డేటా సైన్స్ రిలేటెడ్గా సో ఎవ్రీడే 100+ జాబ్స్ వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అక్కడే సో డైరెక్ట్గా ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని జాబ్స్ తెచ్చుకుంటారు. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరితో కూడా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోస్ మేమైతే ప్లాన్ చేస్తున్నాం. గ్రేట్. సో కోర్స్ హైలైట్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చాలా హైలైట్స్ అయితే ఉంటాయి. లైవ్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఇది ఒకటి బెస్ట్ పార్ట్. మీకు ఎలాంటి డౌట్ అయినా సరే లైవ్లో అడగచ్చు. వాళ్ళు వెంటనే మీకైతే క్లారిఫై అయితే చేస్తారు. ఈవెన్ తెలుగులో కూడా మీరు అడగచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, 500+ కంపెనీస్ వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు డేటా సైన్స్ జాబ్స్ కోసం. సో దట్ ఈ యొక్క కంపెనీలో ఎలాంటి జాబ్ పడినా సరే మీరు డైరెక్ట్గా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు త్రూ వీళ్ళ యొక్క జాబ్ పోర్టల్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో. ఆ యొక్క టెస్ట్ మోన్స్ అన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ వీళ్ళ దగ్గర 100 జాబ్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో ఈ స్కిల్ సెట్ బేస్ చేసుకుని ఈ రోల్స్కి వీళ్ళైతే అప్లై అయితే చేసుకున్నారు. అందుకే తొందరగా ఆప్ చేసుకోమని చెప్తున్నాను గైస్. డేటా సైన్స్ కోర్స్ మనకి ఫ్రమ్ ది స్క్రాచ్ మనకి వీళ్ళు క్లియర్ కట్గా అయితే నేర్పిస్తారు. ఎస్క్యూఎల్ దగ్గర నుంచి మొత్తం పైథాన్ బేసిక్స్ దగ్గర నుంచి డీప్ లెర్నింగ్ జనరేటివ్ అయ్యే అన్ని కూడా వీళ్ళైతే కవర్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ అన్ని కూడా వీళ్ళైతే కవర్ చేస్తారు. టూల్స్ అసలు ఏం కవర్ చేస్తారని చెక్ చేసుకోండి. అట్ ప్రెసెంట్ ఈ యొక్క ట్రైనింగ్ మనకైతే 29th జూన్ అయితే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి గైస్. ఇందులో మనం ఈ ఫీస్ స్ట్రక్చర్ చూస్తే మనకి 2 ఆప్షన్స్ మనకైతే ఇస్తున్నారు. డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ఒకటి ఉంది, పే ఆన్ సక్సెస్ మెథడ్ అయితే ఉంది. డైరెక్ట్ పేమెంట్ అంటే 75,000 రూపీస్ జీఎస్టీ వీళ్ళైతే పే చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 100 సీట్కి 10,000 రూపీస్ మనకైతే లెస్ అవుతుంది. 65,000 రూపీస్ జీఎస్టీకి అంటే కోర్స్ అయితే వచ్చేస్తున్నమాట, చెక్ చేసుకోండి. నో కాస్ట్ ఈమెయిల్ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పే ఆన్ సక్సెస్ మెథడ్ వచ్చేటికి మనం సో వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీస్ మీరు పే చేస్తే సరిపోతుంది. సో అప్ ఫ్రంట్ అంటే స్టార్టింగ్లో మీరైతే 40,000 రూపీస్ జీఎస్టీ పే చేయాలి. అది కూడా మీరు ఎట్టే పే చేసే అవసరం లేదు. ఈవెన్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లు మీరైతే పే చేసుకోవచ్చు అని మెన్షన్ అయితే చేశారు. మంచి ఆపర్చునిటీ. ఎంక్వైరీ నోమేకి ఇచ్చేసి ఆర్ రిజిస్టర్ నోమేకి ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. మొత్తం అన్ని డీటెయిల్స్ మనకైతే ఈ యొక్క పేజ్లో అయితే ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనకి విప్రో నుంచి వచ్చిన ఈ యొక్క డేటా అనలిస్ట్ రోల్కి సో బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసి, డేటాని పాపులేట్ చేసి, డేటాని మోడలింగ్ చేసి, సో ఆప్టిమైజ్ చేసి డేటా అనాలిసిస్ చేస్తారన్నమాట. సో అది ఈ యొక్క జాబ్ రోల్ క్లియర్గా తెలిసిపోతుంది. స్కిల్ సెట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ యొక్క జాబ్ రోల్కి మనం అప్లై చేయడం కోసం సో మనకి అసలు ఇక్కడ అప్లై అయింది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క పర్టికులర్ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది గైస్. ఇక్కడ చెక్ చేసుకోండి. ఎంటర్ ఈమెయిల్ అనేసి అడుగుతుంది అనమాట. సో ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేసి ఇలా కిందకి డ్రాగ్ డౌన్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ అందుకని దాని మీద క్లిక్ చేద్దాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది.
ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డేటా అనలిస్ట్ హైదరాబాద్ ఉందో లేదో చెక్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి, ఆఫ్టర్ దట్ మీ యొక్క ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయాలి. ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలి, దానికోసం లాగిన్ పాస్వర్డ్ అండ్ పాస్వర్డ్ రీఎంటర్ అయితే చేసేయండి. సో మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీకు ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి, అడ్రస్ యాడ్ చేయాలి. సో జాబ్ లొకేషన్కి మీరు అయితే కంపల్సరీ ఒబే ఉండాలి, ఎస్ మీకు ఇచ్చేయండి. సో మీరు విప్రోకి ముందేమైనా వర్క్ చేశారని అడుగుతున్నారు, సో నో అని ఇక్కడ పెట్టేసేయండి. సో ఎక్కడైనా వర్క్ చేస్తే మీ యొక్క ఎంప్లాయీ ఐడి ఉంటుంది కాబట్టి అది మెన్షన్ చేయమన్నారు, లేదు కాబట్టి ఎన్ స్లాష్ ఏ ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇక్కడ ఎంటర్ చేయమన్నారు, ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 12 మంత్స్లోని ఇక్కడ చెప్పాలంటే గవర్నమెంట్ పాలసీ ప్రకారం కెపాసిటీ వీఆర్ ఎంప్లాయిడ్ అనేసి ఇక్కడ ఇస్తున్నారు. సో సింపుల్ సెలక్షన్ ఇక్కడ చేసేయండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి, కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ చేసేయాలి, నేషనాలిటీ ఏంటి. సో మీరు ఎస్ ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేసేయండి, ఎందుకంటే మన ఇండియన్స్ కాబట్టి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడుగుతుంది. సో ఎవరు ఇందులో ఫ్రెషర్స్ యాజ్ వెల్ ఎస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క డేటా అనాలిసిస్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది రిలవెంట్ అయినా ఇర్రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ యాడ్ చేయాలి మీరు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సో ఎంప్లాయర్ దగ్గర నాట్ అప్లికబుల్ అండ్ రాసేసండి, సిటీ కూడా నాట్ అప్లికబుల్. సో ర్యాండమ్ డేట్ ఇచ్చేసి సో నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు, డోంట్ వరీ అట్ ఆల్. సో కరెంట్ సిటీసీ మీరు ఎక్కడైనా వర్క్ చేసేస్తారు లేకపోతే లేదు. సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీటెయిల్స్ ఆర్ ఇన్ మంత్స్ అని అడుగుతున్నారు, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయాలి లేకపోతే జీరో ఇచ్చేసండి. సో కరెంట్ నోటీస్ పీరియడ్ ఎంత తొందరగా జాయిన్ అవుతుంది అనుకుంటున్నారు బేస్ ఆన్ దట్ ఇక్కడ ఇచ్చేసండి. నెక్స్ట్ టైం జోన్ వచ్చేటప్పటికి కొంతమంది కన్ఫ్యూజన్ అయితే వస్తుంది, అక్కడ మేక్ సెలక్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కోల్కత్తా అని సెలెక్ట్ చేయండి, సరిపోతుంది. వెంటనే ఇక్కడ మనకి కోల్కత్తా ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే వచ్చేస్తుంది ISTE, దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ ప్రొఫైల్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రమ్ విప్రో. సో మనం ఈజీగా ఒక 5 లాక్స్ ప్లాన్ నుంచి అయితే మన శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డేటా అనలిస్ట్ రోల్కి సో స్కిల్ ఉంటే వెంటనే అప్లై చేయండి, స్కిల్ లేకపోతే స్కిల్ నేర్చుకోండి. సో వితిన్ 6 మంత్స్ మనకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది గోల్డెన్ స్కూల్ నుంచి గైస్. ఓకే, ఇంకొక మంచి జాబ్ అప్డేట్ అక్కడ క్రికెట్ చూడటం మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, దిస్ ఇస్ ఫర్ ద యూ వాచ్ వి దరికి యూట్యూబ్ ఛానల్ గైస్, బై బై.